శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. శ్రీ సాయి మాస్టర్ స్మృతులు 2వ భాగము సర్వ సమర్థులు శ్రీ ఎం జనార్దన్ శెట్టి పేజీ నెంబర్ 102. సంతాన భాగ్యం లేక ఎంతో నిరాశ నిస్పృహులకు లోనై వీరు బాలకృష్ణయ్య భాస్కర రెడ్డి గారుల ద్వారా మాస్టర్ గారి సన్నిధికి చేరారు. శ్రీ మాస్టర్ గారితో వీరి అనుభూతులను ఇలా పంచుకుంటున్నారు. మాకు సంతానం కలగలేదు. నా భార్యకు ఎన్నిసార్లు గర్భస్రావం జరిగాయి. మేము పిల్లలు పుట్టలేదని చాలా బాధపడేవాళ్లము. ఎందరో దేవుళ్లకు మొరుపుకున్నాము కానీ ఏమీ ప్రయోజనం లేకపోయింది. మా ఇంటికి ఎదురుగా బాలకృష్ణయ్య అని ఆయన ఉండేవారు. ఆయన భరద్వాజ మాస్టర్ గారు అని ఆయన ఉన్నారు. ఆయన బాబా భక్తులు. బాబాని నమ్ముకుంటే మంచి జరుగుతుంది అని వారి అమ్మాయి ఇందిరను, నా భార్య ప్రసూనను భరద్వాజ గారి దగ్గరికి తీసుకుని వెళ్ళినారు. భగవంతుని నమ్ముకోండి అని చెప్పి బాబా గురించి చెప్పినారు. ఏం దేవుళ్ళేండి, ఇప్పటికే మేము విసిగిపోయాము అని అంది నా భార్య. అప్పుడు ఆయన నచ్చ చెప్పే ధోరణిలో, కాదమ్మా, అలా కాదు. సాయిబాబా చరిత్రను 7 సార్లు కానీ 9 సార్లు కానీ ఖచ్చితంగా పారాయణం చెయ్యండి. అలా చేస్తే మనం కోరిన కోరికలు సవ్యమైనవి, సరి అయినవి అయితే తప్పకుండా నెరవేరుతాయి అని ఖచ్చితంగా చెప్పి, మీరు పారాయణము చేసి మీ కోరిక నెరవేరకపోతే నా దగ్గర ఉన్న మహాత్ముల ఫోటోలన్నింటినీ ఏటిలో పడేస్తాను అని గట్టిగా భాస్కర్ రెడ్డి గారితో చెప్పారు. అంత నమ్మకంగా చెప్తుంటే మళ్ళీ ఆశ చిగురించింది. వెంటనే సాయిబాబా చరిత్ర తెచ్చుకుని పారాయణం చేయసాగింది. నా భార్య 3-4 పారాయణాలు చేసిన తర్వాత మద్రాసు వెళ్ళాము. పారాయణం ఆపలేదు. షనాయి నగర్లో బాబా భక్తుడు శ్రీ కేశవయ్యాజీ ఉన్నారు. ఆయనను కలిస్తే మంచిదని చెప్తే ఒక గురువారం వెళ్ళి దర్శించుకున్నాము. వారు అక్కడి సాయిబాబా మందిరమునకు రమ్మన్నారు. వెళ్ళి చూచి వచ్చాము. నిరాటంకంగా 5వ పారాయణమైన తరువాత మళ్ళీ స్వస్థలమైన సూళ్ళూరుపేటకు వచ్చినాము. ఆ తర్వాత కొన్ని రోజులకు బాలకృష్ణయ్య గారింటికి మాస్టర్ గారు వచ్చారు. వారి ఇంటి ముందు కుర్చీలో కూర్చొని సిగరెట్ తాగుతూ ఉన్నారు. బాబా పూజలు పునస్కారాలు చేస్తూ ఉంటారు. బాబా గురించి చెప్తూ ఉంటారు. ఇలాంటి వారు సిగరెట్ తాగితే ఎట్లా అని నేను నా భార్యతో అన్నాను. ఆమె, వారు పెద్దవారు, మనం వారిని విమర్శించేటంత వారం కాము అన్నది. వారు మన ఇంటికి వస్తే మీరు మాత్రం ఏమీ అనకండి అంటే చాలా, అలా ఎందుకంటాను అని అన్నాను. మాస్టర్ గారు విద్యానగర్ మందిర నిర్మాణానికి చందా కోసం వచ్చినారు. మేము వారిని మా ఇంటికి పిలిచి 116 రూపాయలు చందా ఇచ్చి నమస్కరించుకున్నాము. పారాయణ మహిమ వల్ల మాకు అమ్మాయి పుట్టింది. బాబాపై మాకు అపారమైన నమ్మకం కుదిరింది. భాస్కర్ రెడ్డి గారింట్లో జరిగే సత్సంగాలకు హాజరయ్యేవాళ్ళం. అప్పటినుంచి మాస్టర్ గారు సూళ్ళూరుపేట వచ్చినప్పుడల్లా ఆయన ప్రసంగాలకు తప్పకుండా వెళ్ళేవాళ్ళం. విద్యానగర్లో కుంభాభిషేకము అయిన తరువాత బ్యాంక్ వారు 1981లో నన్ను విద్యానగర్కు 5-6 నెలలు డిప్యుటేషన్ మీద పంపినారు. నేను మాస్టర్ గారి సాన్నిధ్యము దొరుకుతుంది కదా అని ఎంతో ఆనందించాను. నేను వెళ్ళిన 1-2 నెలలకో బాబా మాస్టర్ గారిని అక్కడి నుంచి ఒంగోలుకు తరలించారు. అక్కడ చేయవలసిన కార్యక్రమము మరీ చేయించాలి కదా. నేను అక్కడే రెగ్యులర్గా మధ్యాహ్నం హారతి మినహా అన్ని హారతులకు వెళ్ళేవాడిని. నేను మందిరం వెనుక ఉన్న రూమ్లో ఉండేవాడిని. పూజారి మాత్రం ఉండేవారు. ఆయన చాలా ముసలివారు. అన్ని పనులు ఆయనే చేసుకునేవారు. అందుకని ఆయనకు సహాయంగా నేను అన్ని కార్యక్రమాలలో పాల్గొనేవాడిని. మాస్టర్ గారు చెప్పిన మీదట గొలగముడి వెంకయ్య స్వామి వారిని, వారి చివరి దశలో నాగయ్య తాతను, రామిరెడ్డి తాతగారిని దర్శించే భాగ్యం కూడా కలిగింది. మాస్టర్ గారు ఒంగోలు వచ్చిన తర్వాత 2-3 సార్లు వచ్చినాను. ఒకసారి వారి పుట్టినరోజుకు మా సత్సంగ సభ్యులు అంతా కుటుంబాలతో వచ్చినాము. ప్రసంగవశాత్తు ఒకసారి లంచాలు తీసుకోవటం ద్వారా కానీ లేక ఇష్టం వచ్చిన రీతిన సంపాదించినా కానీ గుళ్ళల్లోని హుండీలలో వేస్తే దేవుడు మనల్ని రక్షిస్తాడా అని అంటే ఏం జరగదు. దేవుడు లంచగొండి కాడుగా ఎవడి పూర్వజన్మ కర్మానుసారంగా అనుభవిస్తారు. మనం చేసే పాపపుణ్యాలన్నింటికీ విడివిడిగా చుట్టాలుంటాయి. దేని లెక్క దాందే. ఎప్పుడు ఏది వస్తే దాన్ని అనుభవించాల్సిందే తప్ప దేనిని అనుభవించకుండా తప్పించుకోలేము అని అన్నారు. ఇంకోసారి ఎల్టీసీ మీద తీర్థయాత్రలు చేయవచ్చా అని అడిగాను.
తప్పేమి లేదు, నీకున్న అవకాశాన్ని నీవు ఉపయోగించుకుంటున్నావు, అందులో తప్పేముంది, నిస్సంకోచంగా ఉపయోగించుకోవచ్చు అని అన్నారు. ఒకసారి మాస్టర్ గారి పుట్టినరోజుకు ముందు షిరిడీ వెళ్ళాలని అనుకున్నాం. మాస్టర్ గారు సమాధి మందిరం చుట్టూ ప్రదక్షిణ చేయమన్నారు. 3 రోజులు షిరిడీలో ఉన్నాము. మొదట 2 రోజులు జనం బాగా ఉండటం వల్ల, పాపకి జ్వరం రావటం వల్ల ప్రదక్షిణ చేయలేకపోయాము. 3వ అంటే అక్టోబర్ 30 మధ్యాహ్న హారతి అయిన తర్వాత 108 ప్రదక్షిణ చేసే అవకాశం వచ్చింది. చేస్తున్నంతసేపు జనం రాలేదు. 108 అయిన తర్వాత జనం వచ్చారు. ఆ తర్వాత దునిలో టెంకాయ వేశాము. మాస్టర్ గారు శివనేశన్ స్వామి గారికి భిక్ష ఇమ్మని చెప్పినారు. అలాగే ఇచ్చాము. ఇంటి దగ్గరైతే మా పాపకు జ్వరం వస్తే చాలా ఇబ్బంది పెట్టేది, కానీ షిరిడీలో మాత్రం ఇబ్బంది పెట్టలేదు. మా పాప పుట్టిన 5 సంవత్సరాల వరకు మళ్ళీ మాకు సంతతి కలగలేదు. మా అమ్మాయి తర్వాత మరలా అభాషణ జరిగింది. నా భార్యకు మగపిల్లవాడు కాపాలని ఉండేది. మాస్టర్ గారికి చెప్పాను. అప్పుడు ఆయన షిరిడీలో 40 రోజులు ఉండి సమాధి ప్రదక్షిణ చేస్తే మగ సంతతి కలుగుతుంది అని చెప్పారు. కానీ అది కష్టం కదా, అలా చేయలేకపోయాము. నేను, భాస్కర్ రెడ్డి, రాధాకృష్ణయ్య ముగ్గురం కలిసి అనంత సాగరంలోని శ్రీ నాగమునీంద్ర స్వామి నాగతాతను దర్శించాము. వారు మాస్టర్ గారిని గురించి, అయ్యా ఆయన గొప్పవారయ్యా, చాలా గొప్పవారయ్యా అన్నారు. మాకు వారితో మొదటి అనుభవమే చాలా తృప్తిగా ఉంది. మమ్మల్ని 6 అనంత సాగరం రమ్మన్నారు. 3 కలిసి నెలకోసారి వారిని దర్శిద్దామనుకున్నాం. నాకు మగ సంతానం కలుగుతుందని ఆశీర్వదించారు. నేను మాస్టర్ గారితో ఆ మాటే చెప్పాను. ఆయన, మంచిది అలా చెప్పారా అసాని సాలోచనంగా అన్నారు. మహాత్ములంతా ఒకటే, వారు వేరైతే అని అనిపించింది నాకు. మేం 6 వరుసగా వెళ్ళి నాగయ్య తాతను దర్శించుకున్నాము. ఒకసారి ఆయన నాతో అడవిలో ఉన్న సుఖప్రసవం అవుతుంది అని అన్నారు. అలానే నా భార్య చాలా సులభంగా మగబిడ్డను ప్రసవించింది. అన్నిసార్లు అబార్షన్స్ అయినా ఎలాంటి కాంప్లికేషన్స్ లేకుండా సుఖప్రసవం జరిగింది. మాస్టర్ గారికి లెటర్ రాశాను. ఏం పేరు పెట్టమంటారు అని అడిగితే దత్తసాయి అని పెట్టమని లెటర్ రాశారు. అదే పేరు పెట్టాము. 3వ గర్భిణి అయితే తీసేయించి పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేయిస్తానంటే మాస్టర్ గారు, అట్లా కాదులే, ఈసారికి ఉంచేసి ప్రసవించిన తర్వాత చేయించమన్నారు. మళ్ళీ అబ్బాయే పుడితే మాస్టర్ గారిని పేరు పెట్టమంటే గురుదత్త అని పెట్టమన్నారు. అలానే పెట్టాము. అలా పిల్లలు లేక బాధపడే మాకు మాస్టర్ గారి సన్నిధి, బాబా సన్నిధి పెన్నిదిగా లభించింది. మాస్టర్ గారు సూళూరుపేటకు వచ్చినప్పుడు వారిని మా ఇంటికి పిలుచుకొని పాదపూజ చేస్తున్నాము. వారి చేత మా పూజామందిరంలోని బాబాకు హారతి ఇప్పించేవారము. ఇట్లే 1985-1986 వరకు హాయిగా గడిచిపోయింది. ఒకసారి మాస్టర్ గారు వచ్చి, మనం ఏర్పరచుకున్న సత్సంగాలకు ఒక కేంద్రం ఏర్పరచుకుంటే బాగుంటుంది, అప్పుడు రావటానికి ఎవరికీ అభ్యంతరం ఉండదు అని చెప్పారు. మాకు మాస్టర్ గారి సత్సంగ పద్ధతులు నచ్చాయి. కానీ కేంద్రం ఏర్పరచుకోవాలంటే కొన్ని సమస్యలు రావచ్చు అని మేము సందేహించాము. సమస్యలు ఎదురవటం, వాటిని సామరస్యంగా పరిష్కరించుకోవటం కూడా సాధనలో భాగమే. నేను దగ్గర ఉండి అవన్నీ చూస్తాను అన్నారు మాస్టర్ గారు. ఒకసారి నాకు పారాయణం చేయాలంటే ఉదయాన్నే స్నానం చేయాలి కదా అన్న. అలా వీలు అయితే చేయవచ్చు, కానీ కుదరనప్పుడు ఏమీ చేయదానికంటే ఏదో విధంగా పారాయణం చేయటం మంచిది అన్నారు. క్రొత్తవారి చేత బాబా చరిత్రను ఒక పారాయణ గ్రంథంగా కాకుండా ఒక నవలలాగా చదవమని చెప్పమన్నారు. బాహ్యశుద్ధి కంటే అంతఃశుద్ధి ఉండటం అవసరం అన్నారు. ఒకసారి మాస్టర్ గారు చెప్పినారు. ఒక ఆయన రామాలయంలో ధర్మకర్తగా ఉండి రాములవారి సొమ్మును కైంకర్యము చేసినారు. అప్పటి నుండి వారికి ఎన్నో ఇబ్బందులు వచ్చాయి. ప్రశ్న అడిగితే దేవుడి డబ్బు తిన్నారు కాబట్టి అలా వచ్చినాయి అన్నారు. అప్పుడు వారు మాస్టర్ గారి దగ్గరకు వచ్చి, మా ధనమంతా మీరు స్వీకరించి మమ్మల్ని ఈ బాధ నుండి విముక్తులు చేయండి అని అడిగారట. అందుకు మాస్టర్ గారు అంగీకరించగా, దాన్ని మీరే సద్వినియోగపరచండి, బాబా చరిత్రలు, గురుచరిత్రలు కొని పారాయణం చేయండి, ఇతరులకు పంచిపెట్టండి అని చెప్పినారట. కర్మ సిద్ధాంతము కరెక్టే, కానీ మనకు సరి అయిన అవగాహన లేకపోతే కర్మసిద్ధాంతాన్ని నమ్మలేము. మనం ఎన్నో పూజలు వ్రతాలు చేస్తూ ఉంటాం, కానీ వాటి ఫలితాలు కూడా మన సాత్విక, రాజసిక, తామసిక గుణాలను బట్టే ఉంటాయని చెప్పినారు. సన్యాసులకు, ఆశ్రమవాసులకు ఇష్టమైతే దండం పెట్టుకో, కానీ వారితో చర్చలకు దిగవద్దు, దూరంగా ఉండు అని చెప్పారు. ఒకసారి మమ్మల్ని ధ్యానం నేర్చుకోమని, వ్యాయామం చేయమని చెప్పారు. ఆరోగ్యం బాగుంటేనే కదా మనం ఏమైనా చేయగలము. సాధన చేసుకోవడానికైనా శరీర ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవాలి. అనారోగ్యం కలిగితే హోమియో వైద్యం చేయించుకోండి అని చెప్పేవారు. మాస్టర్ గారిని ఒకసారి అడిగాను, మీరు చేయదలుచుకున్న సాయిబాబా తత్వ ప్రచారాన్ని ఎక్కువగా ఎక్కడ ఉన్నప్పుడు చేయగలిగారు, విద్యానగర్లోనా లేక ఒంగోలులోనా అని అడిగాను.
నేను ఒంగోలుకు వచ్చిన తర్వాత ఆ పని బాగా చేయగలిగానని జవాబిచ్చారు. ఏ ప్రాంతంలో ఆధ్యాత్మికత బాగా ఉంటుంది అని అడిగితే గోదావరి జిల్లాలో అని చెప్పారు. అలానే ఇంకొకసారి మీరు అనుకున్న ధ్యేయం పూర్తి అయినదా అంటే లేదు, కాలేదు. ఇంకా ఎన్నో బుక్స్ రాయాలి, స్వాతంత్ర సమరం గురించి రాయాలి, వీలైతే మీరు కూడా దీనికి సంబంధించిన పుస్తకాలు చదవండి అన్నారు. నేను తలనొప్పి వల్ల చదవలేకపోయాను. మనం మాస్టర్ గారి సాన్నిధ్యంలో ఉన్నప్పుడు వారి దగ్గరకు రకరకాల మంది వచ్చేవారు. ఒక్కొక్కసారి వారు వేసే ప్రశ్నలు మనకెంతో ఈజీగా ఉండి వీటి కోసం ఆయన్ని అడగాలా అనిపిస్తుంది. పెద్దగా పట్టించుకోనవసరం లేనివిగా అనిపిస్తాయి మనకు. కానీ మాస్టర్ గారు మాత్రము ఎదుటి వారి స్థాయికి దిగి వారికి అర్థమయ్యేలా ఓపిక్గా చెప్పేవారు. అది వారి గొప్పతనం. ఇది ఏముందిలే అని కొట్టిపారేసేవారు కాదు, చిన్న చూపు చూచేవారు కాదు. ఇంకొకసారి మనము బాబా లైన్లోకి వచ్చాం కాబట్టి ఎప్పటికైనా బాబా మనల్ని తరింప చేస్తారు, తరింపబడుట అనేది మన మీద ఆధారపడి ఉన్నది అని అన్నారు. మా సత్సంగ సభ్యులలోని ఆడవాళ్ళు ఒకసారి మాస్టర్ గారు వచ్చినప్పుడు అడిగినారు, సార్ మేము కొన్ని విషయాలు మీతో మాట్లాడాలి అని అన్నారు. అప్పుడు మేము వదిలేండి సార్, వాళ్ళు ఏదో మాట్లాడతారు, మీ టైం వేస్ట్ చేస్తారు అంటే మాస్టర్ గారు మీరుండండి, వాళ్ళని చెప్పనియండి అని అన్నారు. పాపం వాళ్ళు 10 పాయింట్లు చెప్పదలుచుకున్నారు, కానీ 2-3 మాత్రమే చెప్పారు. మమ్మల్ని చూపిస్తూ వీళ్ళు మమ్మల్ని సినిమాలకు పోనివ్వటం లేదు, ఎన్నో ఆంక్షలు పెట్టారు అని మాపై అభియోగం చేస్తున్నారు. మాస్టర్ గారు నవ్వి ఊరుకున్నారు. ఆ తర్వాత మాకు కానీ వారికి కానీ అలాంటి సమస్య రాలేదు. ఎందుకంటే సినిమాకు పోవాలనే కోరిక తగ్గిపోవటం వల్లనో టీవీల వల్లనో తెలియదు, కానీ మొత్తానికి సినిమాలకు వెళ్ళటం తగ్గిపోయింది. నాకు సిగరెట్ వాసన అసలు పడదు. ఎక్కడన్నా ఎవరన్నా తాగుతుంటే ఆ వాసన భరించలేకపోయేవాడిని. కానీ మాస్టర్ గారు చైన్ స్మోకర్, వారికి ఎంతో సమీపంగా కూర్చున్నా అసలు ఎలాంటి వాసన వచ్చేది కాదు. మామూలుగా అయితే అలాంటి వారి దగ్గర నుండి వచ్చే సిగరెట్ వాసన అస్సలు భరించలేనిదిగా అనిపిస్తుంది. కానీ మాస్టర్ గారి దగ్గర వాసన రాకపోవటం చాలా ఆశ్చర్యంగా ఉండేది. ఒకసారి నేను ధర్మము దానములు మన మీ కాలంలో ఉత్తమంగా ఆచరించగల పద్ధతి సూచించండి అని అడిగితే దానికి ఈ విధంగా సమాధానం ఇచ్చారు. అన్ని జీవుల రూపాలలోనూ ఆ సద్గురువే ఉన్నాడన్న అవగాహనతో జీవించటం ఒక్కటే ధర్మాచరణకు మూలము, అది ఉత్తమము. మనలోని ఆత్మయే సర్వులలోని ఆత్మయని, మన కష్టసుఖముల వంటివే వారివి కూడా అని గుర్తించి నడుచుకోవటం మధ్యమము. అంటే మనకితరులు ఏది చెయ్యాలనుకుంటామో అదే ఇతరులకు మనము చేస్తూ, ఇతరులు మనకేది చెయ్యకూడదు అనుకుంటామో మనం అది ఇతరులకు చెయ్యకుండటం మధ్యమం. కారణం, మొదటిది పారమార్థిక దృష్టి, రెండవది కేవలం మానవతా దృష్టి. స్వర్గం కోసము మంచి జన్మల కోసము ఆశించి మాత్రమే ధర్మం చేయటము, నరకము మరియు దుఃఖపూరితమైన జన్మలకు వెరచి మాత్రమే పాపం చేయకుండటం అధమపక్షము. అయినప్పటికీ ధర్మం ఆచరించకపోవటం అధమాధమం. సాటివారు కూడా ధర్మం ఆచరించనిదే, మనమొక్కరమే ధర్మం ఆచరించటం ఎంతో కష్టంతో కూడిన పని. ఆ కారణంగా మాత్రమే సాటివారికి కూడా ధర్మ ప్రబోధం చేయటం మధ్యమ పక్షం. సృష్టిలో ప్రతి జీవి సాటి జీవులకు హితం చేస్తూ మాత్రమే జీవిస్తూ ఉండటం వలన మనం జీవించగలుగుతున్నాము. చెట్లు కాయలను పశువులు పాలను ఇస్తుంటే మనం జీవిస్తున్నాం. కనీసం వాటి మాత్రమైనా సాటి జీవులకు సిహితం చేయటం మన ప్రధాన కర్తవ్యమన్న భావంతో సాటివారికి ధర్మ ప్రబోధ చేయటం అంతకంటే మేలైనది. సర్వజీవులకు ఆత్మోద్ధరణకు అవకాశం ఇవ్వటమే భగవంతుని సంకల్పం అన్న విశ్వాసంతో ధర్మ ప్రబోధము ఆయన సేవగా చేయటము అత్యుత్తమము. ఇందువలన సర్వులకు ఉత్తమ జీవిత విధానము తెలిసి వారి జన్మ పరంపరన్నీ ఉత్తమములయ్యే అవకాశం వారికి కలుగుతుంది. అట్టి ధర్మాన్ని ఆశ్రయించుకుని అర్థము కామము మోక్షము సాధించుకొనటమే సత్యయుగమంటే మార్కిజం మానవతావాదం మొదలైన నాస్తికోద్యమాలు కూడా చివరకు ధర్మ ప్రబోధమే చేయటం చూడవచ్చు. సంకుచితత్వం మొదలైన కారణాలుగా కూడా కొందరు ధర్మ ప్రచారానికి పూనుకొనటం వల్లనే ఎంతో అరిష్టం జరుగుతోంది. మంచిని ఆచరించలేని వారు చేసే ప్రబోధం ఎంత బాగున్నట్లు అనిపించినా అది మురికి గుంటలో పడ్డ
గంగాజలం వలె స్వీకరించదగని ఋషులు అందుకే చెప్పారు. అన్ని దానాల కంటే అన్నదానం గొప్పదన్నారు. కానీ విద్యాదానం వల్ల ముల్లోకాలు దానమిచ్చినంత ఫలితము మహాభారతం చెబుతుంది. అందుకు వినియోగించిన ధనమే ఉత్తమమైన దానము. అందుకే శ్రీ సాయిబాబా జీవిత చరిత్ర, శ్రీ గురు చరిత్ర, శ్రీ సాయి ప్రబోధామృతము మొదలైనవి ప్రచురించటానికే మనమంతగా ప్రయత్నించేది. సత్సంగాల ద్వారా ప్రోత్సహించేదను భగవంతుడు స్తోమత ప్రసాదించిన ప్రతివారు తమ ఆర్జనలో విధిగా కొంత భాగం ఇలా భగవద్దర్పితమన్న బుద్ధితో దానం చేయటమే అత్యంత శ్రేయస్కరము. ఇలా చేయక కేవలం గుళ్ళు గోపురాలు కట్టటం వలన మతమౌఢ్యము ధర్మాచరణ లోపించటము జరుగుతుంది. సులువుగా ధనము కీర్తి గడించగోరు స్వార్థపరులకు మతమన్నది ఒక చక్కని విక్రయశాలగా మారుతుంది. మేలు జరిగే బదులు కీడెక్కువ జరుగుతుంది. సామాన్యమైన ఆర్థిక స్తోమత గలవారు కష్టంలో ఉన్న పేదలకు ఆత్మీయులకు ఈ సద్గ్రంథాలు విద్యాదానంగా భగవంతుని సేవగా ఇచ్చి పారాయణ చేసుకోమని చెప్పి వారు మేలు పొందాక కృతజ్ఞతతో ఈ సత్కార్యంలోనే యథాశక్తి పాల్గొనమని చెప్పాలి. ఇలా ఒకటి రెండు దశాబ్దాలు చేస్తే మన దేశంలో చదవటం వచ్చిన వారందరికీ శ్రీ సాయినాథుడు, శ్రీ దత్త సాంప్రదాయము పరిచయం అవుతాయి. సూళూరుపేటలో మందిరం ఏర్పరచుకోవాలని సంకల్పం కలిగింది. మాస్టర్ గారితో చెప్తే శ్రీరామనవమికి విద్యానగరికి రండి, మందిర నిర్మాణం గురించి చర్చిద్దామన్నారు. కానీ నవమికి రెండు రోజుల ముందుగానే హఠాత్తుగా మాస్టర్ గారు సమాధయ్యారు. ఆ వార్త తెలిసి వచ్చి దర్శించుకొని సమాధి చేసే వరకు ఉన్నాము. ఆ తరువాత మాస్టర్ గారు చెప్పినట్లుగానే ఒక కేంద్రం ఏర్పరచుకుని షిరిడి సాయి సన్నిధి అనే సంస్థను ఏర్పాటు చేసుకున్నాము. కానీ ఇప్పుడు మందిరము నిర్మించిన తర్వాత ఎక్కడ లేని ఇబ్బందులను ఎదుర్కొంటున్నాము. మాస్టర్ గారి ఆశయాలను అనుసరించటమే మా ధ్యేయము. సశరీరంగా మాస్టర్ గారు లేనప్పటికీ సూక్ష్మ రూపంలో ఉన్నారని మా నమ్మకము. అన్నీ నేను చుచ్చుకుంటాను అని అన్నారు కదా, కనుక వారి దయ ఎలా ఉంటే అలా జరుగుతుంది అని మా నమ్మకము. ఎం జనార్దన శెట్టి, సూళూరుపేట. జై సాయి మాస్టర్.